రక్తం చాలా పోయింది. కనీసం బెడ్ మీద వారం రోజులైనా రెస్ట్ తీసుకోవడం అవసరం. ఈ కాలు మీద ఏమాత్రం బరువు పడకుండా చూడడం చాలా ముఖ్యం. సార్, తమరి కోసం ఇన్స్పెక్టర్ శంకర్ గారు వచ్చారండి. ఇన్స్పెక్టర్ శంకర్, చూడండి, నేను భయపడ్డట్టే మీ కాలు తగిన దెబ్బ ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాడు ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి మీరు ఇంట్లో లేరని చెప్తాను. అలా చెప్తే నమ్మే ఇన్స్పెక్టర్ కదమ్మా, ఏదో ఒంకతో ఇల్లంతా సోదా చేసినా చేయొచ్చు. మీరేం భయపడకండి. ఏమండి, నా మాట వినండి, మీరు వెనక దారి నుంచి తప్పుకోండి. వెనక దారి నుంచి తప్పుకోవడం, వెన్ను చూపడం ఈ రాజాకి అలవాట్లేదు. అది కాదండి, దయచేసి నా ఏం పర్వాలేదు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారికి కాఫీ తీసుకురా. ఇట్స్ ఆల్ రైట్. మా పోలీసులకి కూర్చొని అలవాటు ఉండదులేండి. ఏమిటి, క్లబ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నారు? మరేం లేదు, రోజు ఉదయాన్నే ఆటకొచ్చే మీరు ఈ రోజు రాకపోయేసరికి రాత్రి మీకేమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడి వచ్చాను. నాకా? థ్యాంక్ యూ, నాకేం ప్రమాదం జరగలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ సీ. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీకు కాఫీ తాగే అలవాట్లేదా? అలవాటు ఉంది, కానీ ఇప్పుడే తీసుకున్నాను. నా కోసం 50-50. కాఫీలో ఏదో కలిపాయమోనన్న భయంతో నాకు సహకరిస్తున్నారా? మీ అనుమానం చూస్తే నాకు నవ్వు వస్తుంది. పోలీసు వాళ్ళం కదా, అనుమానించడం మా వృత్తి ధర్మం. తీసుకోండి. సారీ, సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్, ఇట్ డోంట్ వరీ. ఇంకో కాఫీ తమ్మంటా? అక్కర్లేదు, థ్యాంక్స్. రాత్రి మీరు సినిమాకి వస్తారేమోనని మీకోసం ఫోన్ చేశాను, కానీ మీరు ఇంట్లో లేరన్నారు. ఎక్కడికి వెళ్ళారు? మీ ఇద్దరు సినిమాకి వెళ్ళాం. ఐ సి. మీరు చేసిన ఫోన్ నేనే అందుకున్నాను. ఆయన వచ్చాక మీరు ఫోన్ చేసిన విషయం చెప్పాను, మళ్ళీ నేను మీకు ఫోన్ చేశాను. ఈలోగా మీరు ఏదో పని మీద బయటకు వెళ్ళారట, దాంతో మీ ఇద్దరు సినిమాకి వెళ్ళాం. ఏంటి ఈ గాలి మీ చేతుల నుంచి అన్ని జారిపోతున్నాయి? ఐఎమ్ వెరీ వెరీ సారీ. థ్యాంక్ యూ. దెబ్బ ఏం తగలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. నాకు టైం అయింది, వస్తాను. బై ది బై, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? నాకు ఇంతవరకు డాక్టర్ అవసరం రాలేదు. మీ తాలికి ఎవరైనా ఉన్నారా? నో నో, అదేం లేదు, జస్ట్ ఊరిని అడిగాను. వస్తాను. మంచిది. కూర్చోండి. చూడండి, ఈ దొంగ జీవితం, ఈ దొంగ నాటకాలు ఇక మీకు వద్దండి. నన్ను ఆ పాప కోపం నుంచి బయటికి లాగి వీడనిచ్చి మీరు మాత్రం ప్రమాదమైన ఆధారంలోనే నడుస్తున్నారు. నిన్న తగిన దెబ్బ కాను కాబట్టి సరిపోయింది. అరే, అదే మరెక్కడైనా తగిలింటేండి, మీరు క్షేమంగా ఉంటేనే మా పోటీ వాళ్ళు ఎంతో మంది మీ ఆదరణలో బ్రతుకుతారు. ఈ రోజు నుంచి ఈ జీవితాన్ని వదిలేయండి. నేను అది ఆలోచిస్తున్నాను జ్యోతి. కాదంటే మా డాడీ ఎక్కడ బాధపడతారో నిన్న ఆదాను. డాడీ, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డాడీ, 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 రా బాబు కూర్చో. నీ బాధ నాకు తెలుసు బాబు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా. రోగాలతో బాధపడకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా కన్ను మూసి అదృష్టం ఎంతమంది కలుగుతుందంట. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలిసిన
ఏదో